హాయ్ నమస్తే నేను మీ పివి శ్రీనివాస్ని రచ్చబండకి స్వాగతం ఇవాళ రచ్చబండ దగ్గర జరుగుతున్న చర్చ ప్రధానంగా ఢిల్లీ టూరు పోయారు మంత్రులు మరి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ని కలిసి వచ్చారు కానీ ఏం జరిగింది అనేటువంటి చర్చ ఒకటైతే అత్యవసర సమావేశం నిర్వహించి ఫామ్ హౌస్లో ఆ తర్వాత తెలంగాణ భవన్లో విస్తృత స్థాయి శాసనసభ పక్ష సమావేశం ఎంపీలు ఎమ్మెల్యేలు జెడ్పీ చైర్మన్లు డిసిసిబి చైర్మన్లు ఆ రకంగా అందరినీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి అంతకుముందు ఫామ్ హౌస్లో నిర్వహించిన సమావేశం సందర్భంగా మీడియాకి ఇచ్చినటువంటి సారాంశం ఏంటంటే మీడియాకి లీక్ చేసినటువంటి సారాంశం కానీ ప్రెస్ నోట్ కానీ ఏంటంటే సోమవారం నాడు తెలంగాణ భవన్లో అత్యవసర సమావేశం నిర్వహించి మంత్రుల బృందంతో కేసీఆర్ ఢిల్లీ వెళ్తాడు అవసరమైతే ప్రధానిని కూడా కలుస్తాడు కేంద్ర మంత్రులతో భేటీ అవుతాడు తెలంగాణ ధాన్యం కొనుగోలు విషయంలో అమీ మీకు సిద్ధమవుతున్నాడు మరి అవసరమైతే ముందే చెప్పాడు అవసరమైతే కేంద్రంతో ఢీ కొంటామని కూడా చాలా సందర్భాలు చెప్పాడు అంతకుముందు జరిగినటువంటి నారాయణగేడి సభలో కానీ వనపర్తి సభలో కానీ అంతకన్నా వెనక్కిపోతే యాదాద్రి కానీ జనగామ సభల్లో కూడా చెప్పాడు దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తానని మొన్న తెలంగాణ భవన్లో కూడా ఆ విషయాన్ని గుర్తు చేశాడు ఎస్ దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తాను మోడీ పీఠాన్ని ఎదుర్కొంటానని కూడా చెప్పాడు దేశం నుంచి తరిమేస్తామని కూడా చెప్పాడు మనం చూసామన్నీ కూడా ఏ రకమైనటువంటి ప్రకటనలు చేశారు మరి అంతా అడావిడి చేసి అత్యవసర సమావేశం నిర్వహించి అటు ఫామ్ హౌస్లో అత్యవసర సమావేశం అలాగే తెలంగాణ భవన్లో కూడా ఆగమేఘాల మీద సమావేశం నిర్వహించి ఆ రోజు నుంచి అటే మరి మంత్రుల బృందంతో ఢిల్లీ వెళ్తారు అనేటువంటిది కూడా మీడియాలో వచ్చింది కానీ జరిగిందేంటి అనే దాని మీద ఇవాళ రసబడి దగ్గర చే జరుగుతుంది అంటే ఢిల్లీ పీఠాన్ని ఎదుర్కొంటా మోడీ పీఠాన్ని ఎదుర్కొంటా అన్నటువంటి కేసీఆర్ మరి దేశంలో శక్తి పీఠాల్లో అనేటువంటి ఒక పీఠం మరి మహారాష్ట్రలోని కొల్హాపూర్లో ఉన్నటువంటి అంబాబాయి మహాలక్ష్మి దేవాలయాన్ని సందర్శించుకున్నాడు కుటుంబంతో అనేటువంటిది అంటే మోడీ పీఠాన్ని ఎదుర్కొంటూ ఎదుర్కొంటాం మోడీ పీఠాన్ని ఢీకొంటాం ఢిల్లీకి వెళ్తాం మంత్రుల బృందంతో ధాన్యం విషయంలో సస్ ఊరుకునేదే లేదు అని చెప్పినటువంటి మీడియాకు లీక్ చేసినటువంటి సమాజం నుంచి అటు నుంచి అట్టే వెళ్తాం అన్నటువంటి మరి టిఆర్ఎస్ కేసీఆర్ మరి ఢిల్లీకి పోకుండా మోడీ పీఠాన్ని ఎదుర్కోకుండా శక్తి పీఠాల్లో ఒక పీఠమైనటువంటి మహారాష్ట్రలోని అంబాబాయి మరి మహాలక్ష్మి శక్తి పీఠాన్ని సందర్శించుకుని ప్రత్యేక పూజలు కుటుంబ సభ్యులతో నిర్వహించడం అనేటువంటి దాని మీద కూడా ఇవాళ రచ్చబడిన దగ్గర చర్చ జరుగుతుంది జరిగింది ఏంటి అంటే మళ్ళీ పోయింది ఎవరైతే అంత అడావిడి చేసే సమావేశం నిర్వహించినా పోయింది కేవలం మా ఆ నలుగురు ముగ్గురు మంత్రులే గతంలో ఎవరైతే పోయారో ఢిల్లీకి వా వానాకాలం ధాన్యం సేకరణ విషయంలో పీయూష్ గోయల్ కలవడానికి పోయారు ఇప్పుడు పోయిన వాళ్ళు కూడా వాళ్లే ఉన్నారు తప్ప ప్రత్యేకంగా ఎవరు లేరు అనేటువంటి చర్చ నచ్చమ దగ్గర జరుగుతుంది అంటే ధాన్యం కొనుగోలు మీద మరి ప్రొజెక్షన్ ఎట్టుంది అంటే కేంద్రంతో సై అంటే సై డి అంటే డి అనేటువంటి ప్రొజెక్షన్ ఇచ్చారు ఆగమేఘాల మీద సమావేశం నిర్మించారు కేసీఆర్ఏ స్వయంగా మంత్రుల బృందాన్ని తీసుకొని పోతా కానీ ఆచరణలో జరిగింది ఏంటి అంటే కేసీఆర్ మహారాష్ట్ర కొల్హాపూర్లోని శక్తిపేటలో ఒక పీఠమైనటువంటి అంబాబాయి మహాలక్ష్మి దేవాలయాన్ని సందర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తే కేటీఆర్ అమెరికా పోతే మరి నెమ్ ఇంకా మంత్రివర్గంలో కీలకంగా ఉన్న హరీష్ రావు కూడా సిద్దిపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆయన అభివృద్ధి కార్యక్రమంలో బిజీగా ఉన్నారు తప్ప ఢిల్లీ బృందంలో మరి లేడు పోలేదు అనేటువంటి చర్చ ఉంది అంటే ధాన్యం సేకరణ మరి సీరియస్ గా అనేటువంటి చర్చ కూడా ఇవాళ రసవనల్ దగ్గర జరుగుతుంది ధాన్యం సేకరణ మీద క్షేత్రస్థాయిలో ఆందోళనలు చేస్తామని మరి ప్రకటించినటువంటి మీడియా సమావేశంలో ప్రకటించినటువంటి కేసీఆర్ క్షేత్రస్థాయిలో ఆందోళన చేసే పాట అట్ల నుంచి ఢిల్లీలో జరిగిన పీయూష్ గోయల్తో జరిగిన సమావేశంలో చేల్చుకుని వచ్చింది లేదు ఆయన సస్యవర కొనేదేం లేదు మీరు రాజకీయం చేస్తున్నారు మీరు డ్రామా చేస్తున్నారు పీయూష్ గోయల్ అంటే మీరు పంజాబ్లో చేస్తున్నట్టుగా మరి ధాన్యం ఎందుకు కొంటలేదు గోధుమ పిండి చేసుకుంటున్నారా మరి ధాన్యం మాత్రం మిల్లు చేసి ఇవ్వాలి రైస్ ఇవ్వాలంటున్నారు మరి మీరు దా పంజాబ్లో వద్ద గోధుమలు సేకరిస్తున్నారు గోధుమలు సేకరిస్తుంటే పిండి ఇస్తున్నారా అని మాట్లాడారు అంటే అది అట్లా మాట్లాడేమని కూడా చెప్తున్నారు అంటే అట్లా మాట్లాడటం అనేటువంటిది అది స్థాయి తక్కువ ఉండి మాట్లాడినట్ట స్థాయి ఎక్కువ ఉండి మాట్లాడినట్ట అది లాజిక్ లాజిక్ కాదా అది నవ్వులాటకు ఉందా లేదు ఏదో బట్టదలకి మోకాళ్ళకి ముడేయటానికి మాట్లాడారా అనేటువంటి చర్చ కూడా రచ్చబండి దగ్గర జరుగుతుంది అంటే లో గధులు కొంటున్నారు కదా గోధులని మిల్లు పట్టించి పిండి చేసి మీకు పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందా అంటే దానికి అర్థం లేదు అంటే అంత ఘనంగా యుద్ధం చేస్తామని కేంద్రం దగ్గరికి పోయి కేంద్రం చేత వీళ్ళు కేంద్రం మీద విరుచుకోబడి పీయూష్ గోయల్ దగ్గర అంటే పీయూష్ గోయల్ వీళ్ళ మీద విరుచుకుపడ్డాడు అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు విరుచుకుపడ్డారో తప్ప సారాంశంలో సాధించింది ఏంటి అంటే శూన్యం ఉంది సీఎం పోతా అన్నాడు మంత్రుల బృందానికి నాయకత్వం ఇస్తున్నాడు సీఎం పోలేదు ఇక మరి ఎవరు పోయారు అంటే ఎవరు పోలేదు అంటే క్షేత్రస్థాయిలు ఆందోళన చేస్తూ ఉన్నారు చేయలే దేని మీద చేసిన ఆందోళన అంటే డీజిల్ పెట్రోల్ గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా చేశారు మరి డీజిల్ పెట్రోల్ గ్యాస్ ధరలు ఇమీడియట్గా దాని మీద ఆందోళన చేయాల్సిన అవసరం ఉందా లేదు ధాన్యం సేకరణ మీద ఆందోళన చేయాల్సిన అవసరం ఉందా అనే చర్చ కూడా ఇవాళ రచబడి దగ్గర జరుగుతుంది ఎందుకని అంటే ఇమీడియట్గా తెలంగాణ రైతాంగానికి ఏది ఇంపార్టెంటు ధాన్యం సేకరణ ఇంపార్టెంట్ ఇంకా పంట రాలేదు పొట్ట మీదకి వచ్చింది ఇంకా టైం పడుతుంది కానీ కేంద్రం కొనపోతే ఏంటి పరిస్థితి రాష్ట్రం కొనగలుగుతుందా రాష్ట్రం దాని మీద మేమే కొంటామని చెప్పే చెప్పే పరిస్థితి ఉందా రాష్ట్ర ప్రభుత్వం చెబితే అదే చెప్పి ఉండాల్సింది కేంద్రం కొనకపోయినా మేము కొంటామని రైతాంగానికి ఒక భరోసా ఇచ్చి ఉండాల్సిందనే చర్చ జరుగుతుంది కానీ మోడీ అధికారులకు వచ్చాక గత ఏడు సంవత్సరాలుగా వందల సార్లు ఇవాళ పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెరిగినప్పుడు ఎప్పుడు అయిన టీఆర్ఎస్ మరి ఇవాళ పెట్రోల్ డీజిల్ ధరలకు వ్యతిరేకంగా గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా రోడ్లు ఎక్కి పెద్ద ఎత్తున ఆందోళన చేయటం అనేటువంటిది దేనికి ధాన్యం మీద చేస్తామని ఆందోళన పక్కన పెట్టి పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరల మీద ఆందోళన చేయటం ఏంటి అనేది ఒక అంశం రచ్చబండ దగ్గర జరుగు జరుగుతుంటే చర్చ జరుగుతుంటే ఢిల్లీ పోతాన కేసీఆర్ ఢిల్లీ పోకుండా శక్తిపీఠమైనటువంటి అయినటువంటి అంబాబాయి మహాలక్ష్మి శక్తిపీఠం కొల్హాపూర్లో మహారాష్ట్రలోని అక్కడికి పోవటం ఏంటి అనేటువంటి చర్చ కూడా వాళ్ళ జరుగుతోంది మరోవైపున విస్తృస్థాయి మరి నియోజకవర్గాల్లో అందరూ ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాలు విస్తృస్థాయి సమావేశం కార్యకర్తలు సమావేశం పెట్టుకొని మరి యుద్ధానికి సన్నద్దం అవుతామని చెప్తున్నారు మరి ఏం యుద్ధం చేస్తారు ఎందుకు సమావేశాలు నిర్వహిస్తున్నారు సమావేశాలు వెనక సారాంశం ఏంటి పీకే సర్వే రిపోర్ట్ వచ్చిందా చేతికి అందిందా అందితే ఏముంది ఆ సర్వే రిపోర్ట్లో కేసీఆర్కి సర్వే రిపోర్ట్ అందిందా అందితే దాంట్లో మరి నెగిటివ్ రిజల్ట్స్ ఉన్నాయా అంటే పరిస్థితి బాగాలేదని వచ్చిందా టీఆర్ఎస్ మీద వ్యతిరేకత ఉందని వచ్చిందా లేదు ధాన్యం సేకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని రైతాంగం చెప్పారా ఆ సర్వేలో లేకుంటే ఇప్పటికిప్పుడు ముందస్తు ఎన్నికలకు పోతే రాజకీయంగా నష్టం జరుగుతుంది ప్రతికూల ఫలితాలు వస్తే ముందస్తు ఎన్నికలను ఆలోచన విరమించుకోమని ఆ సర్వే రిపోర్ట్లో ఉందా లేదు కేంద్రం మీద యుద్ధం చేయాల్సిందే మెతకగా ఉంటే కుదరదని ఆ సర్వే రిపోర్ట్లో ఉందా లేదు మేమున్న వ్యతిరేకతని రాష్ట్ర ప్రభుత్వం మీద కేసీఆర్ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతని మీరు తగ్గించుకోవాలంటే కేంద్రాన్ని బూచిగా చూపించాలని ఆ సర్వే రిపోర్ట్లో ఉందా ఇట్లా అనేక రకాల చర్చలు ఇవాళ రచ్చబడిన దగ్గర జరుగుతున్నాయి ఎందుకంటే కేసీఆర్ చేసిన అడావిడి వల్లే ఈ చర్చకు దారితీసింది ఎందుకు అత్యవసర సమావేశం ఫామ్ హౌస్లో పెట్టుకోవటం ఒక రోజు గ్యాప్తో తెలంగాణ భవన్లో విస్తృత స్థాయి సమావేశం పెట్టుకోవటం ఆ సమావేశం నుంచి ఢిల్లీ వెళ్తాం కేంద్రంతో తేల్చుకుంటాం పైగా ఆ బృందానికి కేసీఆర్ స్వయంగా నాయకత్వం వహిస్తాడని చెప్పటం మరి వెరిసి ఇవేమి జరగపోవడంతో వాళ్ళ రచ్చబండ దగ్గర చర్చకు దారితీసింది ఇది వాళ్ళ రచ్చబండ